ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని జూలై నెల అంతా కూడా కాచి కాపాడి మరలా ఆగస్టు మాసంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు కృపనిచ్చారు. ఈ మొదటి ఆదివారమున ప్రభు సంస్కారంలో మనం అందరం కూడా పాల్గొనబోతున్నా. ప్రార్థన పూర్వకంగా కుటుంబ సమేతంగా మీరందరూ కూడా సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని నేటి ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గతించిన నెలంతా మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. ఈ భయంకరమైనటువంటి దినాల్లో కూడా మమ్మలను క్షేమంగా కాపాడి ప్రభా మరొక నూతన మాసంలోనికి మమ్మలను ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. మీ సన్నిధిలోనికి మమ్మలను ఆకర్షించినందుకు మీకు వందనాలు. ప్రభా నా తండ్రి, మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. అయ్యా, భయంకరమైన ఈ రోజుల్లో మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం అది నీ కృపని మేము నమ్ముచున్నాం ప్రభువా. మీ సన్నిధిలోనికి మేము ఆరాధించడానికి మేము వచ్చి ఉండగా మా తండ్రి, మా ఆరాధనపై మీరే ఆసీనులు కమ్మని అడుగుతున్నాను. స్తుతులపై ఆసీనులు కమ్మని మేము అడుగుచున్నాం ప్రభువా. ప్రభువా, మేమందరం కలిసి నిన్ను ఆరాధించుండగా మీ సన్నిధి మాతో ఉంచి దీవించమని, ఈ ఆరాధన మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఉంచమని యేసు దీవినామంను అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడుకొని దేవుని నామాన్ని స్తుతించుకుందాం. దేవుడి నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, మహావినోదుడా పదల సహాయుడై నన్ప్రోచును. అభయమభయమభయమేపు ఆనందమానందమానందమౌగదేవుడి నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పర్వతములు కదిలినానియుర్విమారు పడినను, సర్వము ఘోషించుచు నిసాంద్రము ఉప్పొంగినం. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగదేవుడి నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడేప్పుడు తోడుగాగ దేశము వర్ధిల్లును, ఆతావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమభయమభయమేపుడానందమానంద ఆనందమౌగదేవుడి నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. రాజ్యము కంపించిన భూరాష్ట్రము ఘోషించిన పూజ్యుడవు యెహోవా వైరి భూమి సంహరించును. అభయమభయమభయమేపుడానందమానంద మానందమౌగదేవుడి నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. శ్రీమతి రేణుకా గారు నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదివి వినిపిస్తారు. యోహాను సువార్త మొదటి అధ్యాయము 43వ వచనం నుండి 51వ వచనం వరకు ఉన్నటువంటి దైవ లేఖనాన్ని శ్రీమతి రేణుకా గారు చదివి వినిపిస్తారు. నేటి ఆరాధనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త మొదటి అధ్యాయము 43 నుండి 51 వరకు చదువుకుందాము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోది ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా అంద్రెయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు.
ఫిలిప్పు నతనేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిని. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పిన. అందుకు నతనేయుడు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనేయులు తన ఎద్దకు వచ్చి చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ తప్పు లేదని అతను గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలా ఎరుగుదు అని నతనేయులు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువకు మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూచితునని అతనితో చెప్పెను. నతనేయులు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితునని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యంలో చూతు అని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబరటి దేవుని దూతలు మనుషు కుమారుని పైగా ఎక్కుటీను దిగుటీను చూతురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నిన్ను దేవుని తన పరిశుద్ధాత్మ ప్రార్థించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. ప్రభునంద ప్రియులారి, సమయం అందు మన మధ్యలో ఉన్నటువంటి శ్రీ షెమో గారు మనల్ని విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. అందరం కలిసి ఏకీభవించి ప్రార్థనలో పాల్గొందాం. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. ఈ భయంకరమైన కరోనా లాక్డౌన్ పీరియడ్లో తన సేవకులు ప్రేమ్ కుమార్ గారిని బలపరుస్తూ ఈ ఆన్లైన్ ద్వారా ప్రార్థనలో ఎటువంటి ధన్యత దయచేసిన దేవుని స్తుతిస్తూ ఈనాటి ఆన్లైన్ ప్రేయర్ కార్యక్రమంను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడు సర్వాధిపతి, మహిమ నీకే చెల్లిస్తున్నాము తండ్రి, ఘనత నీకే చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, నువ్వు మమ్మలను ప్రేమించుకున్న విధానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మమ్మలను ఆదరించి ఇన్నాళ్ళు నాయన నా ప్రభా నీ కృపలో భద్రపరిచిన విధానం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. సర్వోన్నతుడా సర్వాధిపతి దేవా, నా తండ్రి నా ప్రభా, మాలో ఉన్న అవిధేయత బలహీనత నిర్లక్ష్యము ఎటువంటివి ఉన్నానైనా తీసివేసినైనా మమ్మలను ఆదరించి ఉన్న దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ భయంకరమైన నాయన కరోనా లాక్డౌన్ కాలంలో నా తండ్రి నా ప్రభా నీ దైవజనుల్ని బలపరిచి అయా సంఘాలని నా తండ్రి నా ప్రభా కాన్ఫరెన్స్ నాయన నా ప్రభా ప్రార్థన కూడికల ద్వారా నాయన ఏటంటే అయ్యేటట్టు నువ్వు ధన్యత దయచేసి ఉన్నావు. అవును ప్రభా, నాయనా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం ప్రభా. ఈనాటి నా తండ్రి నా ప్రభా ఈ యొక్క నైనా అయ్యా మా స్థితిగతులు నీ నామంలో ఎత్తి పట్టుకుంటూ నిన్ను మహిమ పరుస్తున్నాము. దేవా, మమ్మలను బలపరుస్తున్న నీ దైవజనులు ప్రేమ్ గారిని బట్టి నీకు వందనాలు. అయ్యా నా ప్రభా, నీ దాసుల్ని నువ్వు బలపరిచి ఉంటావు. నీ దాసుల్ని నా తండ్రి నా ప్రభా ఈ యొక్క నైనా భయంకరమైన దినాల్లో మమ్మలను ఆదరించడానికి ఆత్మీయంగా మమ్మలను నా తండ్రి నా ప్రభా ముందుకు నడిపించడానికి నీ సాధనంగా వాడుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. నీ దాసుల్ని నీ చేతులు ఎత్తి పట్టుకుంటున్నావు తండ్రి. ఆ రోజు నా తండ్రి నా ప్రభా మోషేను అహరోను నాయన నువ్వు ఏ రకంగా వాడుకున్నావో నీ దాసుని బలపరిచినైనా అనేక ఆత్మల బలము కొందుకు బలం పొందుకోవడానికి అనేక ఆత్మల రక్షణ కొరకు నువ్వు ఇంకా నీకు మహిమకరంగా వాడుకోమని వేడుకుంటున్నాము. వారి యొక్క కుటుంబాన్ని సతీమణి అయ్యా నా ప్రభా ఇద్దరు బిడ్డల్ని బట్టి నీకు వందనాలు. వారు చేయిస్తున్న ఈ ప్రయత్నాన్ని బట్టి మమ్మలను ఆదరించి నడిపిస్తున్న విధానం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ఈరోజు నా తండ్రి నా ప్రభా ఎంతమంది అయితే నాయన ఈ భయంకరమైన కరోనా రోగాన్ని బారిన పడి ఉన్నారో వారందరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. యేసు పరిశుద్ధ నామములో వారికి రక్షణ స్వస్థతలు దయచేయండి. అవును ప్రభా, ఈ భయంకరమైన క్రిములను చంపివేయండి నాయన. ఎంతమంది దైవజనులు అయితే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఫలితంగా నాయన దేశంలో స్వస్థతలు దయచేయండి. ఫ్రంట్ లైన్ లో ఉంటూ సేవ చేస్తున్న అయ్యా మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని అయ్యా నర్సులు సిబ్బందిని నీ సన్నిధిలో ఎత్తి పెట్టుకుంటున్నాము. పారిశుద్ధ్య కార్మికుల్ని మున్సిపల్ సిబ్బందిని నీ సన్నిధిలో ఎత్తి పెట్టుకుంటున్నాము. పోలీసు వారిని నాయన నీ సన్నిధిలో ఎత్తి పెట్టుకుంటున్నాము తండ్రి. నిబిడలకి నా తండ్రి ఆరోగ్యము దయచే, జ్ఞానము దయచే, సంవయనము దయచే నాయన, నీ భద్రత దయచే, నీ భద్రత దయచే అయ్యా నా ప్రభా. ఏదైతే నా తండ్రి వ్యాక్సిన్ మెడిసిన్ రానై ఉన్నదో యేసు నామములో అది త్వరగా వచ్చును గాక అని ప్రకటన చేస్తున్నాము.
అవును ప్రభు నాయనా ఆ వాక్యాన్ని అతన్ని సక్రమంగా పనిచేసి అయ్యా ప్రభు నీ ప్రజలందరూ రక్షణ పొందేటటువంటి కృప దయచేయండి నీ ప్రజలు నశించిపోవుట నీ చిత్తము కాదు నాయనా అవిధేయత బలహీనత నిర్లక్ష్యము కలిగి ఉన్నప్పుడు తెలుసుకోవడానికి నువ్వు శ్రమలు శోధనలు అయ్యా ఇటువంటి విపత్తులు కలగజేస్తావు కానీ నీ ప్రజల్ని శాశ్వతంగా విడిచిపెట్టే దేవుడవు కాదు దేవా నీకే వందనాలు మా ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నీ చేతిలో ఎత్తి పట్టుకుంటున్నాము వారికి మంచి జ్ఞానం దయచేయి మంచి పథకాలు దయచేయి అయ్యా నా ప్రభా ఈ లాక్డౌన్ పీరియడ్ లోనైనా ప్రజలందరినీ ఏ రకంగానైనా ముందుకు నడిపించాలో కావలసిన జ్ఞానము దయచేయమని వేడుకుంటున్నాను సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా నా ప్రభా అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాము ముట్టండి ముట్టండి స్వస్థపరచండి స్వస్థపరచండి భయంకరమైన రోగాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు తండ్రి గుండె జబ్బులతో కిడ్నీ జబ్బులతో అయ్యా నా ప్రభ బ్రెయిన్ ట్యూమర్ తో నా తండ్రి నా ప్రభ అనేక మలేరియాతో టైఫాయిడ్ తో అయినా చెప్పరాని అయినా భయంకరమైన స్థితిగతులతో ఉన్నారు తండ్రి వారందరినీ మీరు ముట్టండి స్వస్థపరచండి మరి ముఖ్యంగా నాయనా నీ యొక్క సువార్త పరిచర్య అయ్యా ఎంతో భారముగా నా తండ్రి నా ప్రభ ప్రకటింపబడుతుంది నా తండ్రి నా ప్రభ ఎక్కడైతే నీ వాక్యము వెదజల్లబడుతుందో యేసు నామంలో కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను యేసు నామంలో గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా మరొకసారి నిపాద సన్నిధిలో ఈ దిన నా తండ్రి నా ప్రభ ప్రార్థన కూడికను ఎత్తి పట్టుకుంటున్నాము తండ్రి పరిశుద్ధాత్ముడా అయ్యా నీ సన్నిధిని కోరుతున్నాము నీ నడిపింపును కోరుతున్నాము తండ్రి మీరే ఉండి నాయనా నీ దోషుల్ని వాడుకోండి నాయనా వాడబడుతున్న మీడియాని దీవించండి అయ్యా ఎటువంటి నాయనా ఇబ్బంది రాకుండా కాచి కాపాడండి మరి ముఖ్యంగా రైతుల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి అయ్యా చక్కటి నా తండ్రి నా ప్రభ విత్తనాలు విత్తి నాయనా వారు అయ్యా పంటలు వేసి ఉన్నారు తండ్రి సకాలములో ఎండ వాన నా తండ్రి నా ప్రభ దయచేస్తూ అయ్యా నా ప్రభ నూరు రెట్లుగా ఫలాలు దయచేసి అనేకులకి ఆహారంగా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి పనిచేయుచున్న అన్నైనా నా ప్రభ ఫ్యాక్టరీస్ లో పనిచేస్తున్న కార్మికుల్ని డ్రైవర్స్ ని అనేక మంది సిబ్బందిని నీ చేతిలో ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి వారందరికి జ్ఞానం దయచే భద్రత దయచే భద్రత దయచే యేసు నామములో భద్రత కలుగుడుగాక అని ప్రకటన చేస్తున్నాము సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ఏదైతే నీ దోసులు చేయించున్న ఈ ప్రయత్నము మేమంత బలపడడానికి మమ్మల్ని నీ కృపతో ఆయుతపరచు అయ్యా నా ప్రభ నీ దోసులు మాట్లాడుచుండగా నడిపిస్తూ ఉండగా నీ ఆత్మ ద్వారా కార్యాలు జరుగుడుగాక నీ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు నీకు మహిమకరంగా జరుగుడుగాక మరొకసారి నాయన నా ప్రభ ఈ దిన ప్రార్థన కూడికను నీ చేతిలో నీ పాద సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము మహిమ ఘనత మీరొక్కరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమేన్ ప్రియులారి సమయమందు దేవుని స్తుతించి ఆరాధిద్దాం దేవుడు ఆరాధనకు యోగ్యుడు స్తుతులకు పాత్రుడు కనుక ఆయన స్తుతించి ఆరాధించి మహింపరుద్దాం ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు కుటుంబ సమేతంగా అందరూ కూడా వీలైతే లేచి నిలబడి దేవుని స్తుతిద్దాం మహింపరుద్దాం ఒక పాటను పాడుకుంటుండగా ఆయన నామము జుంటె తేనె కన్నా తీయనిది కనుక ఆయన స్తుతించి ఆరాధించి మహింపరుద్దాం తీయనిది వెండి పసిది కన్నా మిన్నది పొంగి పొరుచున్నా ప్రేమనిది యేసుని నామము సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము అందరం కలిసి పాడదామండి యేసు అసాధ్యుడవు నీవు మరణానే జయించిన వీరుడవు సర్వాన్నే శాసించే యోధుడవు నీకు సాటి
లేరవ్వారు రక్షక నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రణమిల్లిమ్రోక్కెదము ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము లోకమంతటికి రక్షణ మార్గము జనులందరినీ బ్రతికించు జీవము సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేరెవ్వరు రక్షక నీవేగా మా బలము ఆమేన్ హల్లెలూయా దేవా మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రణమిల్లి బ్రోక్కెదను ప్రణమిల్లి బ్రోక్కెదను అవును ప్రియులారా, దేవుని యొక్క నామము ప్రియమైనటువంటి నామము. ఇంతవరకు దేవుని మనం ఆరాధించాం. నేటి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా ప్రభా. నా తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ సమయం ముందు ప్రభా, మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయనై ఉండగా మీరు మాతో మాట్లాడండి. నీ దాసును నేను నిలబడి ఉన్నాను ప్రభా. నన్ను అభిషేకించి బలపరిచి మా అందరి కొరకు అవసరమైనటువంటి మాటలు మాకు వినిపింపు చేసి బలపరిచి నడిపించమని యేసు దీవినామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారాం, ముందుగా నేను మీకు తెలియజేసినట్లుగానే యోహాను సువార్తలో నుండి మనము కొన్ని మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు, మొదటి వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం ధ్యానం చేశాం. ఆ తదుపరి మనము బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు వారి గురించి ఇచ్చిన సాక్ష్యం గురించి మనము ధ్యానం చేశాం. దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వారు వచ్చారని, అలాగే మనల్ని పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మనకు బాప్తిస్మిచ్చేవాడని ఆయన తెలియజేసిన సాక్ష్యాన్ని మనము దాని గురించి మనం తెలుసుకున్నాం. ఈ సమయం ముందు తర్వాత ఉన్నటువంటి వచనాల్లో ఉన్నటువంటి మూడు ప్రాముఖ్యమైనటువంటి స్టోరీస్లో నుండి, జరిగినటువంటి సంఘటనల్లో నుండి మనము మూడు ప్రాముఖ్యమైనటువంటి అంశాలను, విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత, ఆ తర్వాత రోజు మరొకసారి యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇచ్చి యోహాను తన శిష్యులైనటువంటి ఇద్దరు ఉన్నటువంటి స్థలంలో నుంచి ఆ స్థలంలోనికి వచ్చి ఆ స్థలము గుండా నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు.
అలా వెళ్తూ ఉన్నప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ ఇద్దరు తన శిష్యులైనటువంటి ఇద్దరితో మాట్లాడుతూ వారితో చెప్తున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అనే మాట మరొకసారి వారికి జ్ఞాపకం చేశాడు. చేయగానే ఈ ఇద్దరు శిష్యులు ఏం చేశారంటే, యేసుక్రీస్తు వారు వెళ్తూ ఉంటే ఆ యేసుక్రీస్తు వారు వెంటే పడి వెళ్ళి, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగారు. అడిగితే, రండి మీరు వస్తే నాతో మీరు చూడొచ్చు అన్నారు. ఆ రోజంతా కూడా యేసుక్రీస్తు వారితో వారు సమయాన్ని గడిపారు. ఆ ఇద్దరిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఆంద్రేయ. ఆంద్రేయ ఎవరో కాదు, పేతురు యొక్క సహోదరుడు. ఈ ఆంద్రేయ పేతురు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారి గురించి తెలియజేస్తాడు. మెసయను మేము కనుగొన్నాము అన్నప్పుడు పేతురు యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం. పేతురు యొక్క పేరు అప్పటి వరకు సీమోను అని ఉండేది. అయితే యేసుక్రీస్తు వారు సీమోను అనే పేరు నుండి పేతురు అనేటువంటి పేరుగా ఆయన్ని మార్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను ఈరోజు ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని ఆశపడుతున్నటువంటి విషయం ఏమిటంటే, నతానియేలు అనేటువంటి వ్యక్తి గురించి నేను తెలియజేస్తాను. తర్వాత 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు కూడా మనము ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 1:43 నుండి 51వ వచనం వరకు ఉన్నటువంటి దైవలేఖనాన్ని మనం చదువుకున్నాం. అయితే దానిలో నుండి ఇంకా ముందున్నటువంటి 2వ అధ్యాయంలో నుండి కూడా ఈరోజు మనం ధ్యానం చేయనై ఉన్నాం. ఎందుకు ఈ అధ్యాయాలుగా ధ్యానం చేస్తున్నానంటే, యోహాను సువార్త అంతా కూడా మనం ధ్యానం చేయాలి కాబట్టి ఎక్కువ కాలం మనం తీసుకోకుండా కొంచెం టూకీగా వెళ్తాం. కానీ అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి ఆ సత్యాన్ని మన జీవితానికి అన్వయించుకునే విధంగా మనము ఈ యొక్క ధ్యానాన్ని చేయబోతూ ఉన్నాం. ఇప్పుడు నతానియేలు గురించి మనము చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు పేతురుతో మాట్లాడారు, అలాగే అంతకుముందు ఆంద్రేయతో మాట్లాడారు, ఇంకొక శిష్యుడైనటువంటి యోహాను శిష్యుడితో మాట్లాడారు. ఆ తదుపరి ఆంద్రేయ పేతురు ఏ గ్రామానికి చెందినవారో, బెత్సయిదా అనేటువంటి గ్రామానికి వారు చెందినవారు. వారు గల్లే సముద్రం దగ్గరలో ఉన్నటువంటి బెత్సయిదా అనేటువంటి గ్రామానికి చెందినవారు. అదే గ్రామానికి చెందినటువంటి ఫిలిప్పు అనేటువంటి మరొక వ్యక్తిని కూడా యేసుక్రీస్తు వారు కలుసుకొని, యేసుక్రీస్తు వారు చెప్పారు, ఫిలిప్పును నాతో నన్ను వెంబడించు అన్నారు. యేసుక్రీస్తు వారు అప్పటికి ఆయన ఉన్నటువంటి స్థలం నుండి గలిలయ ప్రాంతానికి వెళ్ళబోతూ ఉన్నారు. నన్ను వెంబడించు, నాతో కూడా రమ్మన్నప్పుడు ఫిలిప్పు ఆయన వెంబడించడమే కాకుండా వెంటనే వెళ్ళి నతానియేలు అనేటువంటి ఒక వ్యక్తిని కలుసుకొని, ఇదిగో నేను మెస్సయను చూశాను అని చెప్తాడు. ఈ మెస్సయను చూశాను అని చెప్పడం మాత్రమే కాకుండా ప్రవక్తలు ఎవరి గురించి మాట్లాడారో, మోషే ఎవరి గురించి మాట్లాడాడో ధర్మశాస్త్రంలో, ఆ యొక్క మెస్సయా అతను నజరేయుడైనటువంటి యేసు అనేటువంటి మాట చెప్తాడు. మోషే ప్రవచించినట్లుగా, ప్రవక్తలు ప్రవచించినట్లుగా మెస్సయా నాకు కనిపించాడు అని ఫిలిప్పు నతానియేలుకు చెప్పినప్పుడు అంత మట్టుకు బాగానే ఉంది, నతానియేలు నమ్మడానికి వీలుగానే ఉంది. కానీ నజరేయుడైనటువంటి యేసు అనగానే వెంటనే ఒక చిన్న అనుమానం వచ్చింది, అసలు నజరేతు నుంచి ఎవరైనా గొప్పవాళ్ళు వస్తారా అని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడో నాకు తెలియదు, కానీ కొంతమంది ఏమంటారంటే బహుశా నజరేతు అనేది అప్పట్లో చాలా చిన్న గ్రామం కాబట్టి అంత ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత లేని గ్రామం నుండి ఒక గొప్ప వ్యక్తి రాలేడు అని నమ్ముంటాడు. లేకపోతే కొంతమంది కమెంటేటర్స్ ఏం చెప్తారంటే, రోమా ప్రభుత్వం యొక్క సైన్యం నజరేతులు అప్పట్లో స్టేషన్ అయి ఉండేదట. అంటే రోమీయులకు వ్యతిరేకముగా యూదులను రక్షించేవాడు నజరేతులో నుంచి రావడం అనేది అసాధ్యం, ఎందుకంటే అక్కడ రోమా సైన్యం ఉంది కాబట్టి అని కొంత అందుకే బహుశా నతానియేలు అలా ఆలోచించాడని కొంతమంది బైబిల్ పండితులు నమ్ముతూ ఉంటారు. అయితే అది ఏ కారణం చేతనైనా సరే నజరేతు నుండి ఒక మెస్సయా రావడం అనేది అసాధ్యము అన్నప్పుడు వెంటనే నతానియేలుతో మాట్లాడుతున్నటువంటి యొక్క ఫిలిప్పు అంటాడు, నువ్వు వచ్చి నాతో కూడా వచ్చి చూడు అంటాడు. అప్పుడు నా మాట ప్రకారం అతను వచ్చి, నతానియేలు వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారిని చూస్తాడు, యేసుక్రీస్తు వారిని కలుస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు నతానియేలుతో అంటారు, ఇశ్రాయేలు ప్రజల్లో మోసపూరితమైనటువంటి హృదయం లేనివాడవు నీవే, నీలో ఎటువంటి మోసపూరితమైనటువంటి హృదయం లేదు అని యేసుక్రీస్తు వారు నతానియేలుతో చెప్తాడు. ఆ విధంగా యేసుక్రీస్తు వారు నతానియేలుతో చెప్పినప్పుడు నతానియేలు అంటాడు, నా గురించి నీకు ఎలా తెలుసయ్యా అని అడుగుతాడు. నువ్వు ఆ యొక్క అంజూరపు చెట్టు క్రింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశానయ్యా అంటాడు.
అవును నిజంగానే బహుశా ఆ నిజంగానే అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉంటాడు. అందుకే ఆశ్చర్యపోయాడు నతానియలు. అమ్మో నిజంగా నేను కూర్చు ఎక్కడ కూర్చున్నానో కూడా చెబుతూ ఉన్నాడు ఈయన. నిజంగా ఈయన అంత తెలిసిన వాడంటే ఖచ్చితంగా మెస్సియానే అని అన్న విషయాన్ని నమ్మి, నువ్వు యూదులకు రాజువయ్యా, నువ్వు మెస్సయ్యవయ్యా అని వెంటనే యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తాడు నతానియలు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నావని నేను నీకు చెప్పాను కాబట్టి నువ్వు నమ్ముతున్నావా? ఇంతకంటే గొప్ప కార్యాలు చూస్తావు? దేవు మనుష్య కుమారుని మీదుగా దేవదూతలు ఎక్కి పోవుట దిగి వచ్చుట నువ్వు చూస్తావు అని నతానియలతో చెప్తారు. అయితే ఈ యొక్క నేరటివ్లో నుంచి, ఈ యొక్క సంఘటనలో నుండి కొన్ని విషయాలు మీతో కలిసి దినమందు ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుని ప్రియ బిడ్డలారా, నతానియేలు ఎక్కడ కూర్చున్నాడో యేసుక్రీస్తు వారు చూశారు. నతానియేలు హృదయంలో ఎటువంటి అనుమానాలు ఉన్నాయో యేసుక్రీస్తు వారికి తెలుసు. నతానియేలు యొక్క హృదయంలో ఎటువంటి సందేహాలు ఉన్నాయో సమస్తము తన హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు అన్నటువంటి విషయాన్ని మనకు యోహాను భక్తుడు చూపిస్తూ ఉన్నాడు. సర్వము ఎరిగినటువంటి దేవదేవుడు యేసుక్రీస్తు వారు అన్న విషయాన్ని యోహాను భక్తుడు మనకు ఇదినమందు చూపిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని మనం ఆరాధిస్తూ ఉండగా ప్రత్యేకంగా యోహాను సువార్తలో మనం ధ్యానం చేసేది యేసుక్రీస్తు వారి గురించి అతి లోతైనటువంటి విషయాలు మనం ధ్యానం చేయవచ్చు. మనం ఎందుకంటే నేను చెప్పాను ముందుగానే, యోహాను సువార్త శాంక్టం శాంక్టోరం అంటారు, అంటే అతి పరిశుద్ధ స్థలం అన్నట్టు. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి అతి సమీపముగా ఉన్నవాడు, అంటే అతి పరిశుద్ధుడు అని కాదు దాని అర్థం, ఆయనకు సమీపముగా ఉన్నవాడు కనుక ఇంకా లోతైన విషయాలు వివరాలు మనకు యోహాను భక్తుడు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చూసేది ఏమిటంటే యేసుక్రీస్తు వారు హృదయ లోతుల్లోనికి చూసేటువంటి వాడు, మన క్రియలను గమనిస్తున్నటువంటి వాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనుషులైతే బయట కనిపించేటువంటి వాటిని చూస్తారు, కానీ దేవుడు లోపల ఉన్నదాన్ని చూస్తాడు. మనకు తెలుసు, సమూయేలు ప్రవక్తను దేవుడు పంపించినప్పుడు యెషయి దగ్గరికి తన కుమారుల్లో ఒకడిని రాజుగా, ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించడానికి వెళ్ళమన్నప్పుడు ఈయన నూనె బుడ్డు పట్టుకొని యెషయి ఇంటికి వెళ్ళి, ఇంట్లో పెద్దవాణ్ణి, ఎవడైతే బాగా పెద్దగా ఉన్నాడో, ఆజానుబాహుడుగా ఉన్నాడో, యుద్ధ వీరుడులాగా కనిపిస్తున్నాడో, అందగాడుగా ఉన్నాడో, బయటకు కనిపించేటువంటి ఆ ఆకారాన్ని చూచి రాజును ఎంచుకోవాలనుకున్నాడు. కానీ వెంటనే దేవుడేమన్నాడు, ఆగు, ఇతడు కాదు అనుకుంటూ దావీదు వచ్చే వరకు కూడా దేవుడు ప్రవక్తను ఆపుతూనే ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుడు సమూయేలు ప్రవక్తకు చెప్పినటువంటి మాట మనం ధ్యానం చేస్తే, ఈ సమూయేలు మొదటి గ్రంథము 16:7 ఈ విధంగా రాయబడింది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. నీ హృదయములో ఏముందో యేసుక్రీస్తు వారు చూస్తూ ఉన్నారు. నీ హృదయములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విషయాలు ఆయన ఎరిగి ఉన్నాడు. బాహ్యముగా మనం ప్రదర్శించే ప్రదర్శనలు కాదు, కానీ అంతరంగములో ఏమి మనం ఏమై ఉన్నామో దానిని యేసుక్రీస్తు వారు చూస్తూ ఉన్నారు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నతానియేలును చూచినప్పుడు నతానియేలు మొదట్లో అనుమానించాడు. నిజమే, నతానియేలు అనుమానించాడు, అంత ఈజీగా నమ్మేలేదు. ఎందుకు నమ్మలేదు అంటే, ఎవరు పడితే వాళ్ళను పట్టుకొని నమ్మడానికి వీలు లేదు, తను చూచి నమ్మాలి అనుకున్నాడు. కానీ చాలామంది యూదులు అనేకమైనటువంటి అద్భుతాలు చూచి కూడా నమ్మలేదు. కానీ నతానియేలు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారితో ఎన్కౌంటర్ అయ్యాడో వెంటనే నమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బహుశా అందుకేనేమో ఇశ్రాయేలు సంతానంలో నీవు ఎటువంటి కల్మషము లేనివాడవు అన్నమాట. ఎందుకంటే చాలామంది అప్పటికి యూద ప్రధానులు, అధికారులు, మత నాయకులు, మత బోధకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ధర్మశాస్త్రం అంతా కూడా వడగట్టిన వాళ్ళు, కాచి వడబోసిన వాళ్ళు, అర్థం చేసుకోలేని సత్యాన్ని నతానియేలు అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే వారి కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. దేవుని గురించినటువంటి సత్యాలను అర్థం చేసుకునే స్థితిలో వారు లేరు. వారు మోసపరచబడుతున్నారు, జనులను మోసపుచ్చుచూ ఉన్నారు, అది పరిస్థితి. అయితే నతానియేలు అటువంటి వాడు కాకుండా నిజమైనటువంటి హృదయాన్ని కలిగి, సత్యమైనటువంటి హృదయాన్ని కలిగి ఏది మనసులో అనుకున్నాడు అది బయటికి చెప్పాడు. ఎప్పుడైతే ప్రభువును చూశాడో వెంటనే నమ్మడం ప్రారంభించాడు. అయితే ఈ సత్యము, ఈ విషయంలో నుండి మనకు దేవుడు నేర్పించే సత్యం ఏమిటంటే, మన హృదయాలను చూచుచున్నవాడు, హృదయములను లక్ష్య పెట్టువాడు అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. యిర్మీయా గ్రంథం 12:3 కూడా ఈ మాట రాయబడి ఉంటుంది. యిర్మీయా గ్రంథము 12:3 చూడండి,
యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు అంటాడు భక్తుడు. యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. ప్రిలరా, కొంతమంది మనలో ఇప్పుడు ఈ మాటలు వింటున్న మనలో కొంతమంది అనుకుంటున్నారు, దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటాడు, నా హృదయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకు తెలియదు అనుకుంటూ ఉంటారు. అది మంచికైనా చెడుకైనా నా హృదయంలో ఉన్నటువంటి బాధ ఆయనకు తెలియదు అనుకుంటారు. భక్తుడు అంటున్నాడు, యిర్మీయా భక్తుడు 12:3, యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు అంటాడు. ఎందుకంటే మన హృదయము దేవుని పట్ల ఉన్నదో లేదో మనుషులకు కనబడకపోవచ్చు. బయట వారిచ్చే కానుకలను బట్టి కానీ, లేకపోతే వారు చేసే మంచి పనులను బట్టి కానీ, వారు చేసే ప్రార్థనను బట్టి కానీ, బయట ఉన్న బయట బహిర్గతంగా చూసేవారు అబ్బా ఎంత భక్తుడు అనుకోవచ్చు. కానీ నిజముగా మన హృదయము దేవుని వైపు ఆనుకొని ఉన్నదా, దేవుని పట్ల ఏ విధంగా ఉన్నది అన్న విషయము దేవుడు ఎరిగి ఉన్నాడు అన్న విషయాన్ని యిర్మీయా భక్తుడు చెప్తా ఉన్నాడు. అలాగే మన భవిష్యత్తు కూడా ఎరిగినవాడు. ముందు నేను పేతురు సంగతి చెప్పాను. పేతురు ఈ యొక్క నతానియల్ని కలవక ముందు పేతురుని యేసుక్రీస్తు వారు కలిసినప్పుడు ఈ పేతురుకి సీమోను అనేటువంటి ఆ నామం నుండి పేతురు పెట్రోస్, లేకపోతే సీఫస్, లేకపోతే రాయి అనేటువంటి పేరులోనికి మార్చి ఆ తర్వాత మనం చూస్తాం ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతానని అన్నారు. ఇంత గొప్ప ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినటువంటి క్రీస్తు వారి శరీరమైనటువంటి సంఘాన్ని పేతురు ద్వారా దేవుడు కడతాడన్న విషయం పేతురుకు తెలియదు. ఏదో చేపలు పట్టుకుంటున్నాను అనుకున్నాడు. గమనించండి దేవుని ప్రియబిడ్డలారా, నతనీయులకు కూడా తెలియదు తన భవిష్యత్తు ఏంటో. కానీ యేసుక్రీస్తు వారు సమస్తమును చూచినవాడు, చూస్తున్నవాడు, హృదయాన్ని పరిశోధించేవాడు, పరిశీలించేవాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. 139వ కీర్తన 1-4 వచనాల్లో దావీదు ఒక మాట అంటాడు. 139వ కీర్తన 1-4 వచనాల్లో యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నిజమే కదా, నతానియేలు ఆ యొక్క అంజూరపు వృక్షము క్రింద కూర్చొని ఉన్నప్పుడు ఆయన కూర్చున్నది, లేచింది, వస్తుంది సమస్తము ఎరిగినవాడు యేసుక్రీస్తు వారు. అదేవిధంగా మనము కూర్చుండుట, మనము లేచుట, మనం పండుకొనుట సమస్తం ఎరిగినవాడు అంటాడు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఇంకా నేను ఆలోచించక ముందే, మాట్లాడక ముందే నేనేం మాట్లాడబోతున్నానో కూడా నీకు తెలుసు ప్రభువా అని కీర్తనకారుడు చెప్పుచున్నట్లుగా 139వ కీర్తనలో మనం చూస్తాం. నిజంగా దేవుడు మన హృదయాలను ఎరిగినవాడు, మన తలంపులను ఎరిగినవాడు, మన క్రియలను చూచుచున్నవాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, ఈరోజు నీవు శ్రమలో శోధనలో ఉండి నిందలను అనుభవిస్తూ హృదయంలో భయంకరమైనటువంటి గాయము పొంది గాయము చేత బాధింపబడుతూ ఉన్నావా, నీ గాయములను కూడా చూచేవాడు, నీ శ్రమలను చూస్తున్నవాడు, నీ హృదయంలో ఉన్న వేదన చూస్తున్నవాడు అన్న విషయాన్ని నేను నీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. గమనించండి దేవుని ప్రియబిడ్డలారా, ప్రకటన గ్రంథము 2:9 స్మరణ సంఘముతో యేసుక్రీస్తు వారి మాట అంటున్నారు. ప్రకటన గ్రంథం 2:9 నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. నువ్వు ఎంత దరిద్రతలో ఉన్నావో, ఎంత అక్కరలో ఉన్నావో, ఎంత భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావో, నీవు ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నానో నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడివి అంటాడు. బయటికి నీ జేబులో డబ్బులు లేకపోవచ్చు కానీ నీవు ధనవంతుడు, ఎందుకంటే క్రీస్తుని కలిగిన వాడు ధనవంతుడు. నీకు కావాల్సిన ప్రతి అక్కర తీరుస్తున్నవాడు ఆ దేవుడు. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక, కొంతమంది దేవుని బిడ్డలు అంటారు కానీ వాళ్ళు దేవుడి బిడ్డలు కారు, సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషననే నేను ఎరుగుదును. నీ దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ సాతానుతో చేయి కలిపి వారు నిన్ను దూషిస్తున్నారు కదా, అది కూడా నేను ఎరుగుదును అని యేసుక్రీస్తు వారు యొక్క స్మరణలో ఉన్నటువంటి సంఘంతో చెప్తున్నారు. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము అని యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, నతానియేలు ఎక్కడ కూర్చున్నాడో, ఏమి ఆలోచిస్తున్నాడో, ఏమి చేయబోతున్నాడో సమస్తము ఎరిగినటువంటి యేసయ్య నతానియేలుతో, నీవు చెట్టు కింద కూర్చున్నప్పుడు నేను చూశానయ్యా అంటున్నాడు. ఆయన హృదయంలో ఉన్నటువంటి ప్రతి అనుమానాన్ని ఎరిగినటువంటి వాడు, అనుమానాన్ని తీర్చేటువంటి వాడు యేసుక్రీస్తు వారు. అలాగే శ్రమలో శోధనలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉంటున్నటువంటి నిన్ను, నీ హృదయాన్ని గాయపడినటువంటి నీ హృదయాన్ని చూచేవాడు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను ఎరిగి ఉన్నటువంటి వాడు అన్న విషయాన్ని నీకు ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేయడానికి ఇష్టం.
ఆ తర్వాత మనం రెండవ అధ్యాయంలోకి వెళ్దాం. రెండవ అధ్యాయంలోకి వెళ్తే మనందరికి బాగా తెలుసు, పెళ్ళిళ్ళు చేస్తున్నామంటే పెళ్ళిలో ఖచ్చితంగా ఈ వచనాన్ని చదువుతారు, కానా విందులో ప్రభువారు పాల్గొన్నటువంటి సంగతి. యోహాను సువార్త 2:12-12 మనకు కనిపిస్తా ఉంది. యేసుక్రీస్తు వారు కొన్ని రోజుల తర్వాత కానాలో జరుగుతున్నటువంటి ఒక పెళ్లి విందుకి ఆయన ఆహ్వానింపబడ్డారు. ఆయన, ఆయన శిష్యులు, ఆయన తల్లి కూడా అక్కడ ఉన్నారు. వీరందరూ కూడా వివాహానికి ఆహ్వానింపబడ్డారు. అయితే పెళ్లి విందు జరుగుతూ ఉంది, మంచి భోజన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భోజన కార్యక్రమంలో మనకు సపోజ్ సడన్గా బిర్యానీ అయిపోయింది అనుకోండి, లేకపోతే చికెన్ కర్రీ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? చాలా ఆందోళన పడుతూ ఉంటాం. అలాగే చాలా ప్రాముఖ్యమైనటువంటి వారి యొక్క ఆహార పదార్థము ద్రాక్షారసం అయిపోయిందట. ద్రాక్షారసం అయిపోతే అందరూ కంగారు పడిపోతున్నారు. పెళ్లి ప్రధాని ఆ విందు చేసుకుంటున్న వారు వారందరూ కూడా, కుటుంబం అంతా కూడా ఆందోళన పడుతూ ఉంటే యేసుక్రీస్తు వారి తల్లి అయినటువంటి మరియా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాయా, ఆ ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పింది. చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు మొదటికి ఏమన్నారంటే, అమ్మా నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు, నా సమయం ఇంకా రాలేదన్నారు. కానీ ఆయన మొట్టమొదటి అద్భుతాన్ని అక్కడ చేశారు. ఆ సమయం కరెక్ట్ సమయం వచ్చినప్పుడేమో మరి బహుశా ఆయన ఆమె ఏమనేసి వెళ్ళిపోయిందంటే, అక్కడ ఉన్నవాడిని పిలిచి, పనివాళ్ళని పిలిచి ఆయన చెప్పింది చేయండి అయ్యా అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఒక 6 బాణలు ఉంటే, అంటే శుద్ధీకరణ ఆచారం కొరకు ఏర్పాటు చేసిన బాణలు అని చెప్తూ ఉంటారు. ఆ బాణలు ఉంటే ఆ 6 బాణల్లో నీళ్లు నింపమని చెప్తారు. వారు పూర్తిగా నీళ్లు నింపినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మాట విని నీళ్లు నింపుతారో, తర్వాత యేసుక్రీస్తు వారు అంటారు అందులో ఉన్న నీళ్లను తీసుకుని వెళ్ళి ఆ యొక్క విందు ప్రధానికి మీరు అందజేయండి అన్నప్పుడు, వారు అలాగే నీళ్లు తోడుకొని వెళ్ళారు. ఆ దారిలో ఎప్పుడు మారిపోయిందో కానీ ద్రాక్షరసంగా మారింది. ఎప్పుడైతే విందు ప్రధాని ఆ గ్లాస్ తీసుకొని తాగాడో, ఆయన ఆహా ఇంత మటుకు ఇంత అద్భుతమైనటువంటి ద్రాక్షరసాన్ని తాగలేదు అని పెండ్లి కుమారుడు అంటాడంట. ఏమయ్యా, ఎవరైనా సరే ముందు మంచి ద్రాక్షారసం పోసి తర్వాత అందరూ మత్తులో ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసం పోస్తారు కదా, నువ్వేంటి ముందేమో అంత క్వాలిటీ లేనిది పోసావు, ఇప్పుడు అంత క్వాలిటీ ఇస్తున్నావు అని అడుగుతున్నాడు. దేవుని ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు వారి యొక్క అక్కర ఆ దినాన ఆ యొక్క పెండ్లి విందులో తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు మాట విన్నప్పుడు ఆయన పెండ్లి విందులో వారి అక్కర తీర్చారన్న విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఒకవేళ ద్రాక్షారసమే కానీ వారు కావలసినంత సప్లై చేయగలిగి ఉండకపోతే బహుశా అవమానకరంగా ఆ యొక్క పెండ్లి కుమారుడు తన కుటుంబము ఫీల్ అయి ఉండేవారేమో. కానీ ఆ అవమానాన్ని తొలగించి ప్రభువారు వారికి ఆనర్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 84:11 యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. యెహోవా కృపిస్తారు, ఘనతను అనుగ్రహిస్తారు. నీ ఘనత పోకుండా ఆయన చూసుకుంటారు, ఆయన నీకు సహాయపడతారు. ఆ రోజున యేసుక్రీస్తు వారు ఆ పెండ్లి విందులో వారి ఘనత పోకుండా వారు చూసుకొని ఘనతను అనుగ్రహించారు. అలాగే యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలుయు చేయక మానడు అన్న విషయం మనం చూస్తున్నాం. దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తిస్తే తప్పనిసరిగా మన జీవితాల్లో ఆయన మేలు చేస్తారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, మత్తయి సువార్త 6:33 యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనందరికి బాగా తెలిసిందే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీరు ఎన్నో అక్కర్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా, ఏం భయపడొద్దు, మొదటగా ఆయన రాజ్యాన్ని వెదకండి, ఆయన నీతిని వెదకండి, మీకు కావలసినవన్నీ కూడా తండ్రి అనుగ్రహిస్తారు అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీటిని ద్రాక్షారసముగా మార్చిన ఈ యేసయ్యే 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి, నేనే నిజమైన ద్రాక్షావళిని, ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చిందంటే ద్రాక్షావళి నుండి వచ్చింది, నేనే నిజమైన ద్రాక్షావళిని, ఒక భౌతికమైనటువంటి సత్యములో నుండి ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ విషయం 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. నిజమైన ద్రాక్షావళిని నేనే, నాయందు నిలిచిండు వాడు, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో, ఎవరి యందు నా మాటలు నిలిచి ఉంటాయో వాడు ఫలిస్తాడు అన్న మాట చెప్పుచూ 15వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు వారు అంటారు, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని యేసుక్రీస్తు వారు సెలవిస్తారు. దేవుని యందు నిలిచి ఉండటం అంటే ఆయన మాట వినడము, నీతిని అనుసరించి జీవించడం, యథార్థముగా ప్రవర్తించడము, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడం, యేసుక్రీస్తు వారు చెప్పింది చెప్పినట్లుగా చేయడం. అది చేసినప్పుడు ఆయన నీ అవసరతను ఎరిగి ఉన్నవాడు గనుక నీ అక్కరను కూడా తీర్చేవాడుగా ఉంటాడు. మొదటిగా మనం చూసాము నతనయేలు యొక్క సంఘటనలో నుండి నతాని
దానియేలును ఎరిగిన దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు అని మనం చూస్తా ఉన్నాం. నిన్ను నన్ను ఎరిగినటువంటి దేవుడు నీ అక్కర నా అక్కర తీర్చేవాడై ఉన్నాడు. ఈ యొక్క సంఘటనలో ఈ యొక్క పెండ్లి విందులో ప్రభువారు వారి అక్కరను ఎరిగి అక్కరను తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పింది చేశారు కనుక ఒకవేళ ఆ పనివాళ్ళు ఆయన చెప్తే మనం నీళ్ళలో నీళ్ళు తీసుకొచ్చి బాణల్లో పోయటం ఏంటి, అది ద్రాక్షరసం అడిగితే బాణల్లో నీళ్ళు పోయమంటాడేంటి, మేము చేయం అని అన్నట్టయితే ఆ అద్భుతాన్ని వారు చూడగలిగేవారు కారు. కానీ వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మాటకు విధేయత చూపించారో వారు ఒక గొప్ప అద్భుతాన్ని చూశారు. వారి విధేయత వలన ఆ పెండ్లి యజమానికి ఒక గొప్ప ఘనత దక్కినట్లుగా మనం చూస్తున్నాము దేవుని యొక్క వాక్యములో. మనము కూడా యేసుక్రీస్తు వారితో అంటుకట్టబడిన వారమై ఆయన యొక్క మాటలు విన్నవారమై ఆయనకు విధేయత చూపించే వారమై ఉన్నప్పుడు ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నప్పుడు మనము ఫలించువారుగా ఉంటాం. మనం ఏది అడిగినా తండ్రి మనకు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈరోజు 2వ అధ్యాయాన్ని మనం ముగించుకోబోతున్నాం. 2వ తర్వాత వచనాల్లోనికి వచ్చినప్పుడు 13వ వచనం నుండి 25వ వచనంలోనికి మనం వచ్చి చూసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు దేవాలయాన్ని శుద్ధీకరణ చేయడము అనేటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అంటే కొంతకాలము బైబుల్ మనకు చెప్పే మాట ఏమిటంటే కొంతకాలం యేసుక్రీస్తు వారు కపెర్నహోంలో ఆయన బస చేశారు. తన యొక్క తల్లి, తన యొక్క సహోదరులు, అలాగే తన యొక్క శిష్యులతో కలిసి కపెర్నహోంలో బస చేశారు. చాలామంది బైబుల్ పండితులు ఏమంటారంటే ఆ గలలియా ప్రాంతంలో కపెర్నహోము చాలా పెద్ద పట్టణం. అదేవిధంగా అన్ని ప్రాంతాలకు కూడా చాలా ప్రాంతాలకు దారి కలిగినటువంటి పట్టణం కాబట్టి ఒక మిషన్ స్టేషన్గా ఉండడానికి చాలా ఉపయోగకరమైనటువంటి పట్టణము. అందుకే యేసుక్రీస్తు వారు కపెర్నహోముకి నజరేతు నుండి షిఫ్ట్ అయ్యి కపెర్నహోంలో బస ఏర్పాటు చేసుకున్నారని చాలామంది బైబుల్ పండితులు నమ్ముతూ ఉంటారు. అయితే కొంతకాలం కపెర్నహోంలో ఉన్న తర్వాత మరలా యెరూషలేమునకు ఎక్కిపోవుటకు వెళుతూ ఉన్నారు. మ్యాప్ పాయింటింగ్లోనైతే మాత్రం కిందకి వస్తూ ఉంటారు, కానీ అది హై ప్లేస్ కాబట్టి ఎక్కిపోవటాన్ని బైబుల్లో మనం చూస్తూ ఉంటాం. యెరూషలేముకు వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారు. ఎందుకంటే యెరూషలేములో పస్కా పండుగ ప్రారంభమయ్యే దినాలు రాబోతున్నాయి కనుక ఆ పండుగలో పాల్గొనడానికి యేసుక్రీస్తు వారు పస్కా పండుగలో పాల్గొనడానికి యెరూషలేముకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఆయన వెళ్ళి యెరూషలేములో దేవాలయంలోనికి వెళ్ళారు. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆయన చూసినటువంటి పరిస్థితి ఏమిటంటే అక్కడ ఆరాధన లేదు, దేవుని స్తుతించడం లేదు, దేవుని ఆరాధించడం లేదు. దానికి బదులుగా ఏం జరుగుతుందంటే బిజినెస్ జరుగుతూ ఉంది. చాలా దేవాలయాల్లో ఈ రోజున బిజినెస్ జరుగుతూ ఉంటుంది. దేవునికి అయిష్టమైనటువంటి కార్యం జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే దేవునికి ఆరాధన జరగాలో అక్కడ దేవునికి ఆరాధన జరగకుండా మనుషుల ఇష్టానుసారంగా అవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చేసరికి దేవాలయం బయట ప్రాంగణంలో అంతా కూడా చాలామంది కొట్లు పెట్టుకొని ఉన్నారు. ఏం కొట్లు పెట్టుకున్నారు, గొర్రెల్ని, మేకల్ని, పక్షుల్ని అమ్మేసేవారు కొంతమంది, అయితే కొంతమంది రోకలు మార్చేవారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారంటే చాలామంది చెప్పేది ఏమిటంటే బైబిల్ పండితులు ఎవరైనా దేవాలయంలోనికి వచ్చినప్పుడు డబ్బుల గురించి ఆలోచన చేస్తే ఆ దినాల్లో వారికి 2 రకాల నాణ్యాలు ఉండేవి. ఒకటి రోమీలకు చెల్లించే ట్యాక్స్ కొరకు ఉండేటువంటి నాణ్యాలు, అవి కాకుండా దేవాలయానికి ట్యాక్స్ చెల్లించవలసినటువంటి నాణ్యాలు. దేవాలయంలో కానుకలేయాలన్నా కానీ దేవాలయానికి సంబంధించినటువంటి నాణ్యాలే వాడాలి. మరి జనాల దగ్గర సహజంగా రోమీలకు సంబంధించినటువంటి నాణ్యాలే ఉండే, ఎందుకంటే రోమీలు పరిపాలిస్తున్నారు కాబట్టి. అయితే ఈ నాణ్యాలు మార్చుకోవాలంటే బయట మార్చుకోకుండా దేవాలయంలోనే కౌంటర్లు పెట్టేసి ఈ ప్రధాన యాజకుడు, ఆయన సంబంధించినటువంటి వారందరూ కూడా ఈ కౌంటర్ల దగ్గర, మరి వాళ్ళ దగ్గర ఏ కమిషన్స్ తీసుకునేవారు కానీ అక్కడే కౌంటర్లు పెట్టి నాణ్యాలు మార్చుకునే, రోకలు మార్చే బిజినెస్ ఒకటి. అలాగే కొంతమంది ఏం చెప్తారంటే బైబిల్ పండితులు బయట నుంచి తెచ్చుకున్న గొర్రెలు మేకల్ని ఏదొకటి ఇది సరైంది కాదు అని వంకబెట్టి పంపించేసేది, ఇక్కడ కొనుక్కున్నవనుకోండి, ఏ చక్కగా దానికి ఏ వంక ఉన్నా సరే, ఎటువంటి లోపం ఉన్నా సరే పట్టించుకోకుండా కొంచెం లంచం తీసుకొని దాన్ని బలిగా అర్పించేసేది. ఈ విధంగా బిజినెస్లు జరుగుతా, రకరకాల బిజినెసెస్ జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చినప్పుడు ఆయన చాలా వేదన చెందారు. వెంటనే ఏం చేశారంటే తాళ్ళు కొన్ని తీసుకొని ఒక కొరడా తయారు చేశారు. కొరడా తయారు చేసి ఆ కొరడాను జుళిపిస్తూ అక్కడ ఉన్నటువంటి టేబుల్స్ అన్నీ కూడా తిరగవేస్తూ పడదోస్తూ వాళ్ళందరిని కూడా వెళ్ళగొట్టి ఏమన్నారంటే నా తండ్రి దేవాలయము ఇది ప్రార్థనా స్థలముగా ఉండాలి, దీన్ని మీరు దొంగల గుహగా చేసేశారు అని అందరిని వెళ్ళగొట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం చూసినట్లయితే దేవుని ప్రిబిడ్లారా, ఈ యొక్క యేసుక్రీస్తు వారు దేవాలయాన్ని శుద్ధీకరించినటువంటి ఈ సంగతి మనకేం జ్ఞాపకం చేస్తుంది, దేవాలయము అనగానే
పౌలు భక్తుడు గుర్తుకు రావాలి మనకి. పౌలు భక్తుడు దేవాలయం గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, మా కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 6:19 ఈ విధంగా అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా, మీరు మీ సొత్తు కారు అంటాడు. మీ దేహము దేవాలయము, ఇది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది, మీరు మీ సొత్తు కారు అనేది విషయం మీకు అర్థం కావట్లేదా? అది దేవుని యొక్క ఆలయము అంటాడు. దేవుని ఆలయం అంటే ఎలా ఉండాలి? దేవుడు నివసించదగిన స్థలముగా ఉండాలి. మన దేహము, మన హృదయము దేవుడు నివసించదగిన స్థలముగా ఉండాలి. అది ఒకవేళ అలా లేకపోతే దేవుడు దాన్ని శుద్ధి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు ఆ ప్రాంగణం అంతా కూడా బిజినెస్తో నిండిపోయింది. వాస్తవానికి కొంతమంది ఏమంటారంటే, అసలు వాస్తవానికి అది జరిగేదంతా కూడా ఎక్కడంటే అన్యుల ప్రాంగణము అనే ప్రాంతంలో జరుగుతుంది అంటారు. ఎందుకు అంటే దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, యూదులైనటువంటి పురుషులు ఆరాధించే స్థలము, యూదు స్త్రీలు ఆరాధించే స్థలము, ఆ తర్వాత అన్యులు ఎవరైనా, యూదులు కాని వారు ఎవరైనా సరే యెహోవా దేవుని గురించి తెలుసుకొని ఆయనే నిజమైన దేవుడు నమ్మి ఆయన ఆరాధించాలని ఆశపడి వచ్చిన వాళ్ళు ఉంటే వారు ఆరాధించడానికి ఏర్పాటు చేయబడినటువంటి అన్యుల ప్రాంగణంలో, అన్యులు వచ్చి ఆరాధించవలసినటువంటి స్థలములో ఆ స్థలాన్ని ఆక్యుపై చేసేసి వారికి ఆరాధనకు చోటు లేకుండా చేసి బిజినెస్ రన్ చేసుకుంటా ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! అటువంటి పరిస్థితిని క్లీన్ చేస్తూ ఉన్నాడు యేసయ్య. మన హృదయాలను కూడా క్లీన్ చేస్తాడు యేసయ్య. దేవునికి ఆరాధనకు దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి ఆ హృదయములో, ఆ శరీరములో దేవునికి ఆరాధనకు పనికి రాకుండా అది అపవిత్రమైనప్పుడు దాన్ని శుద్ధి చేయడానికి ఆయన ఇష్టపడతాడు. వాస్తవానికి మనం యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడే మన మనస్సాక్షిని ఆయన తన యొక్క రక్తం చేత శుద్ధి చేశాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 మనం చూస్తూ ఉన్నాము. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అన్నమాట మనం చూస్తూ ఉంటాం. యేసు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంది. కానీ ఏమంటాడంటే అపొస్తలైన పౌలు 2 కొరింథీ 7:1 ఏమంటాడంటే, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మనకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. ఒకవేళ మన శరీరానికి కానీ మన ఆత్మకు కానీ కల్మషం ఏమైనా అంటుంటే దాని నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాం అంటాడు. అంటే యేసయ్య మనల్ని కడిగింది ఒకటైతే మనల్ని కూడా మనము ప్రతిదినము కూడా ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేయబడుతూ ఆయన రక్తము చేత కడగబడుతూ ఆయన శుద్ధి చేస్తూ ఉండగా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి అంటాడు. మనల్ని మనం శుద్ధి చేసుకోకుండా కొంతమంది, నా స్నేహితుడైనటువంటి ఒక దైవజనులు అనే మాట ఏమిటంటే, ఎప్పుడు కూడా మనుషులు ఈ రోజున వాక్యానికి అడిక్ట్ అయిపోయారండి. వాక్యం అయితే బాగా వింటారు, రోజు వాక్యం విని వారిని వారు తృప్తిపరచుకుంటున్నారు, కానీ ఆ వాక్యాన్ని అన్వయించుకొని వారి జీవితాలు మార్చుకోవట్లేదండి. అది చాలా విచారకరమైనటువంటి సంగతి అంటాడు నా స్నేహితుడైనటువంటి ఒక దైవజనుడు. దేవుని ప్రియపిల్లారా, అలాగైపోయాం మనం. ఒకసారట ఒక సోప్ తయారు చేసేటువంటి ఒక చిన్న కంపెనీ ఉన్నటువంటి ఒక వ్యక్తిను ఒక దైవజనుడు సువార్థికుడు ఇద్దరు కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుంటున్నారంట. ఈ సోపు తయారు చేసేటువంటి ఈ వ్యక్తి కొంచెం వ్యంగ్యంగా దైవజనుడితో ఏమన్నాడంటే, ఏమండి మీరు ఎంత తిప్పలు పడితే ఏం లాభం అండి, చూడండి మీరు ఎంత సువార్థ ప్రకటిస్తున్నారండి, ఎంత సువార్థ ప్రకటించినా సరే ఇంకా పాపులు అలాగే ఉన్నారు, దుర్మార్గులు అలాగే ఉన్నారు, పాపం అలాగే ఉందో లోకంలో, ఈ లోకంలో ఎవరు కూడా మారట్లేదండి అని చాలా తక్కువ మంది మారుతున్నారు, మీరు చాలా ఎఫెక్టివ్గా లేరండి, ఎక్కువగా ఎఫెక్టివ్గా ఏం లేదు మీ సువార్థ పరిచర్య అని అన్నాడంట. దైవజనుడు ఏం మాట్లాడలేకపోయాడు. కొద్ది నిమిషాలు అలా నడుచుకుంటూ తనతో కలిసి నడుచుకుంటూ వెళ్తూ అక్కడ కొంతసేపు నడిచిన తర్వాత ఒక చిన్న పిల్లవాడు ఒక మురికి కాలువలో కూర్చొని ఆ మట్టి అంతా బయటకు తీసి ఆ దానితో గారిలాగా తయారు చేస్తున్నాడంట. ఆడుకుంటున్నాడంట వాడు, చిన్న ఏదేదో ఆట బొమ్మలు తయారు చేసుకుంటూ ఒళ్ళంతా మురికి రాసుకొని కూర్చున్నాడంట. వెంటనే దేవుడిచ్చిన ఆలోచనను బట్టి దైవజనుడు అన్నాడు, అయ్యా మీ సోప్ కంపెనీ వల్ల కూడా ఏం ఉపయోగం ఉందండి అన్నాడంట. అదేంటండి సోప్ కంపెనీ వల్ల ఉపయోగం లేకపోవడం ఏంటండి, సోప్ రాసుకొని ఎంతమంది బాగుపట్టలేదంటే, లేదండి మీ సోప్ కంపెనీ వల్ల అసలు ఏం ఉపయోగం లేదు, ఎందుకంటే ఇంకా మీ సోప్ కంపెనీ మీరు కంపెనీ పెట్టినప్పటికీ ప్రపంచంలో ఎంతమంది మురికోళ్ళు ఉన్నారు, ఎంత మురికి ఉంది, ఏ మురికి పోలేదు, మురికోళ్ళు కూడా అలాగే ఉన్నారు కదా అన్నాడంట. అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడంటే, సోపు రాసుకుంటేనే కదా వాళ్ళు శుభ్రం అయ్యేది, రాసుకోకపోతే మనమేం చేస్తామన్నాడంట. సువార్త అయినా అంతేనండి, సువార్తను రాసుకుంటేనే దాన్ని అప్లై చేసుకుంటేనే అది మనల్ని కడుగుతుంది. చాలామంది
మంది వింటున్నారు కానీ వారు అప్లై చేసుకోవట్లేదు, అందుకే అలాగే ఉండిపోతున్నారని దైవజనుడు సమాధానం ఇచ్చాడంట. నిజమే కదండి దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు మనల్ని శుద్ధి చేసి ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన పరిచర్య కోసం ఆయన యొక్క సాక్షులుగా ఉండడానికి మనల్ని ఎంచుకున్నప్పుడు మనం ఇంకా అదే బాటలో నడుస్తూ ఆ సువార్తను మనము మన జీవితాల్లో అప్లై చేసుకోకపోతే దాని వలన వచ్చే ప్రయోజనం లేదు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, యేసయ్య పనికొచ్చే తాళ్లను తీసుకొని ఏదన్నా కట్లు కట్టుకోవడానికి పనికొచ్చే తాళ్ళను తీసుకొని ఒక కొరడా తయారు చేయాల్సి వస్తుంది. మనం నోటికి మాట వినకపోతే కొరడాకి మాట వినాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ వలేసినప్పుడు పడని చేపలం అయితే గాలం వేసి మరీ తీయాల్సి వస్తుంది. అది చాలా కష్టమైంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:7 దైవజనుడు దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు రాయించిన మాట ఏమిటంటే, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అంటాడు. అంటే మీరు శిక్షింపబడటం ద్వారా ఫలమును పొందుకుంటారు, ఆ ఫలాన్ని పొందుకోవడానికే మీరు శిక్షణ పొందుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని కుమారులుగా ఎంచుకున్నాడు కనుక కుమారులుగా ఎంచుకున్నప్పుడు ఏ తండ్రి శిక్షించడండి తప్పు చేసినప్పుడు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించుంచాడు. దేవుని ప్రియబిడ్డలారా, మనము నోటికి మాట విని దేవుని యొక్క వాక్యాన్ని విని మన జీవితాలను మార్చుకొని మనల్ని మనం శుద్ధి చేసుకొని అపవిత్రమైన దాన్ని తొలగించుకోకపోతే ఒకవేళ శిక్ష కూడా రావచ్చేమో, క్రమశిక్షణ చేయడానికి దేవుడు ఇష్టపడతాడేమో. అందుకే దావీదు భక్తుడు పాపం చేసి తెలుసుకున్న తర్వాత, బెత్షెబతో పాపం చేసి తెలుసుకున్న తర్వాత 51:10 ఇలా అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగజేయము అంటాడు. ఈ ప్రార్థన మన అందరం చేస్తూ ఉండాలి. ప్రభువా నన్ను వెతుకు, నన్ను పరిశీలించు, నన్ను తెలుసుకొని ముందుగా మనం చదివే 139 అలాగే 51 నా యందు శుద్ధ హృదయమును కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ప్రభువా అని దావీదు భక్తునితో కలిసి మనం ప్రార్థించే వారంగా ఉండాలి. స్థిరమైన మనసు ఉండదు, చంచలమైన మనసు ఉంటుంది. మనకి దేవుణ్ణి అడగాలి మనం ప్రతిరోజు, ప్రతిదినము కూడా, దేవా నాకు స్థిరమైన మనస్సు ఇవి. ఒకరోజు ప్రార్థన చేసుకుంటాం, ఒకరోజు ప్రార్థన చేసుకుంటాం, ఒకరోజు భక్తిగా ఉంటాం, ఒకరోజు ఈ లోకానుసారంగా బ్రతుకుతాం. ఇది చాలా భయంకరమైనటువంటి స్థితి. దేవుడు మనల్ని శిక్షించక మునిపే మనల్ని మనం సరిచేసుకునే స్థితిలో ఉంటే దేవుడు మనం శుద్ధి చేస్తారు. ఎందుకంటే 1 యోహాను 1:9 మనం చూస్తున్నాం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడిని గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అన్నమాట మనం చూస్తాం. మనం ఒప్పుకోవాలి, ఆయన దగ్గర మనం పశ్చాత్తాపడాలి, మన మనస్సును మార్చుకోవాలి. ఆయన క్షమించడానికి ఇష్టపడతా ఉన్నారు. మనం చూసినటువంటి ఈ 3 ఈరోజు మనం చూసినటువంటి 3 మనం నేర్చుకునేటువంటి 3 ఏమిటంటే, 1 యేసుక్రీస్తు వారికి నీ యొక్క మనస్సు తెలుసు. యేసుక్రీస్తు వారు నీ హృదయంలో జరుగుతున్నటువంటి ఆందోళన, మా పరిస్థితులు, అనుమానాలు సమస్తం ఎరిగినటువంటి వాడై ఉన్నాడు కనుక అందులో 2 ఆయనకు నీ అక్కర తెలుసు, 2 ఆయన నీ జీవితంలో ఉన్న పాపం కూడా ఆయనకు తెలుసు కనుక నీ అక్కరను తీర్చేవాడు ఆయన, 2 ఆయన నీ పాపము నుండి నిన్ను కడిగేవాడు ఆయన, ఏదో ఒకటి చేసి నేను కడగాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. దేవుని ప్రియబడ్డలారా, శిక్ష ద్వారా కడగబట్టం కంటే వాక్యము ద్వారా కడగబట్టం గొప్ప మేలు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుని ప్రియబడ్డలారా, ఒకవేళ ఈ యొక్క కరోనా దినాల్లో మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోవాలన్న బాధ అనిపిస్తూ ఉంది, దాని పేరు చెప్పాలన్నా కానీ, వాస్తవం చాలామంది ఉద్యోగాలు కోల్పోన్నవారు, చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, చాలామంది కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలో ఉండి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లోని ఉన్నావేమో. నీ హృదయంలో ఉన్న వేదన ఆయనకు తెలుసు. నీ హృదయంలో కొన్నిసార్లు అనుమానం కూడా రావచ్చు, ఏంటి దేవుడు నిజంగా దేవుడు ఉన్నాడా అని డౌట్ రావచ్చు నీకు, లేకపోతే నిజంగా దేవుడు నా జీవితం కార్యం చేస్తాడా, నన్ను ప్రేమిస్తాడు అని డౌట్ రావచ్చు. నీ అనుమానాలు కూడా చూస్తున్నటువంటి దేవుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ అనుమాన నివృత్తి ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దగ్గర మోకరించి డౌట్ వచ్చినప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయి డౌట్ వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మొరపెట్టి డౌట్ వచ్చినప్పుడు ఆయనే నీ అనుమానాలను నివృత్తి చేస్తాడు. నీ యొక్క హృదయంలో ఉన్న గాయాలను మాన్పువాడు ఆయనే, నీ అక్కరను కూడా తీర్చేవాడు ఆయనే. అలాగే ఒకవేళ నీలో తప్పిది ఉంటే నీవు సరిచేసుకోమని చెప్తున్నాడు, సరిచేసుకుపోతే సరిచేసేవాడు కూడా ఆయనే అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. దేవాలయాన్ని ఆ రోజు యెరూషలేము దేవాలయాన్ని యేసుక్రీస్తు వారు శుద్ధి చేశారు. ఈ రోజున నిన్ను నన్ను శుద్ధి చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక కొద్ది నిమిషాలు ఇప్పుడు మనము ప్రభు బలను సమీపించనై ఉన్నాం. ప్రభు బలను సమీపించుచున్నప్పుడు మన హృదయాలు మనము సిద్ధపరచుకున్న వారమై ఉండి దేవుని దృష్టిలో యోగ్యులముగా ఉండి ఆయన సన్నిధిలోనికి మనం వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్లు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనము ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ తండ్రి అయ్యా, నా తండ్రి, మీ వాక్యాన్ని మేము ఆలకించాం ప్రభువా. మా హృదయపు
వేదనలు సమస్యలు అనుమానాలు సమస్త మెరిగిన దేవుడవు నీవు ప్రభువా వాటిని తీర్చేవాడవు నా మాకర్లు తీర్చేవాడవు అలాగే మాలో కల్మషం ఉంటే దాన్ని శుద్ధి చేసేవాడవు అన్న విషయాన్ని యోహాను సువార్త మొదటి అధ్యాయం రెండవ అధ్యాయంలో నుండి మాకు నేర్పించావు ప్రభువా మా హృదయాలను మీ సన్నిధిలో మీ పాద సన్నిధిలో మేము పెడతా ఉన్నాం ప్రభువా వాటిని శుద్ధి చేయండి నూతనపరచండి స్థిరమైన మనసు మాకు అనుగ్రహించండి ప్రభువా నా తండ్రి మాకర్లు ఎరిగిన వాడు గనక ఏ అక్కరతో నీ బిడ్డలు ఉన్నారో వారి అక్కర్లన్నీ మీరు తీర్చి దీవించమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొనుచు నామ తండ్రి ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు సహోదరి ఫ్లోరా గారు ఒక పాటను పాడుచుండగా మనము మన యొక్క కానుకలను సమర్పిద్దాం. మీ కానుకలను సమర్పించాలని ఆశ ఉన్నవారు దయచేసి స్క్రీన్పై ఉన్న నంబర్ని మీరు వినియోగించుకోవచ్చు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు ప్రభు బలను మనం సమీపించనై ఉన్నాం. ప్రభు బలలో సమీపించుండగా మనందరం కూడా ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా కుటుంబ సమేతంగా బాప్తిసం పొందినవారు రక్షణ పొందినవారు పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని కృపను బట్టి మనము నూతన మాసంలో ప్రవేశించాం.
मरी तेलुगु चर्च ऑनलाइन डॉट कॉम प्रारंभించిన తర్వాత ఇది మొదటి ప్రభు సంస్కారం దాని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను చాలా మంది అడుగుతున్నారు ప్రభు సంస్కారం గురించి అయితే అన్ని సంఘాల వారు కూడా ఈ విధంగానే మరి దైవజనులు వారు వారి యొక్క వారు ప్రభు బలను ప్రారంభించి వారు కూడా పాల్గొనుచుండగా మరి ఎవరి గృహాల్లో వారు ప్రభు సంస్కారంలో పాల్గొంటున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక దేవుని కృపను బట్టి పరిస్థితులను దాటి మనం వెళ్ళినప్పుడు భౌతికంగా ఒక స్థలాన్ని మనం ఎంచుకొని దేవుని కృపను బట్టి ఒక స్థానిక సంఘాన్ని మనం స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభించుకున్నప్పుడు మరి కలిసి మనం తీసుకోవాలి మరి దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం ఈ సమయమందు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ బాప్తిస్మం పొందిన వారు రక్షణ ఉన్నవారు దయచేసి మరి ఈ యొక్క ప్రభు సంస్కారంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను చిన్న ప్రార్థనతో నేటి సంస్కారాన్ని మనం ప్రారంభించుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం 2000 సంవత్సరాల క్రితం మా పాపముల కొరకై శిలువలో బలియాగముగా మీ కుమారుడైన క్రీస్తు వారిని మా కొరకు అర్పించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా మేం పాపులమై ఉండగా చచ్చిన వారమై ఉండగా నీ శత్రువులమై ఉండగా మమ్మలను ప్రేమించి మా కొరకు ఏర్పరచిన ఈ బలియాగాన్ని బట్టి మీకు స్తుతులు మా స్థానములో క్రీస్తువారు వారి యొక్క శరీరాన్ని రక్తాన్ని అర్పించి మాకు విమోచన కల్పించినందుకు మీకు వందనాలు తండ్రి ఈ సమయమందు ఆయన శరీరమును ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకొని చుండగా ఆయన బలను సమీపించుచుండగా మీ కరుణాపీఠము వద్దకు మేము వస్తున్నాము నాయన మమ్మలను కనికరించండి కరుణించండి మా పాపములను మన్నించండి మమ్మలను శుద్ధులనుగా చేసి అర్హులనుగా చేసి మీ సన్నిధిలోనికి రావడానికి కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఈ సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుతున్నాను శ్రద్ధగా ఆలకించండి అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుతున్నాను నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పెను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పెను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అందువల్లననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము అని అపొస్తలైన పౌలు రాస్తా ఉన్నాడు దేవుని ప్రియ బిడ్డలారా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు మరి ఆయన శరీరమును రక్తమును సిలువలో మన కొరకు బలియాగముగా అర్పించినట్లు మనం చూస్తూ ఉన్నాం దానిని జ్ఞాపకం చేసుకోవాలి భౌతికంగా దీన్ని మనం ఎందుకు చేస్తున్నామంటే దానిని తింటూ ఉన్నప్పుడు ప్రభు శరీరము ఎంతగా నలుగు కొట్టబడిందో దాన్ని భౌతికంగా మనం అనుభవించగలుగుతూ ఉన్నాం ద్రాక్ష రసము ద్రాక్షలు తొక్కబడి దాన్ని ఇంగ్లీష్లో బ్లడ్ అని కూడా అంటారు గ్రేప్స్ యొక్క బ్లడ్ అన్నట్టుగా మాట్లాడతారు ఎందుకంటే రక్తము తీయబడి తొక్కబడినప్పుడు ఎంత వేదన కలుగుతుందో యేసుక్రీస్తు వారి యొక్క రక్తము పిండబడింది ఆఖరి బొట్టు వరకు మన కొరకు చిందించాడు అది గుర్తించకుండా ఇది కేవలం రొట్టె ద్రాక్ష రసము అన్నట్లుగా మనం తీసుకొనకూడదు అలాగే అయోగ్యమైన దాన్ని మన హృదయాల్లో కలిగి మనం తీసుకొనకూడదు మనల్ని మనం విమర్శించుకోవాలి మన జీవితాల్లో దేవునికి అయిష్టమైంది ఏదైనా ఉంటే దాన్ని తీసివేసి దేవుని సన్నిధిలో దాన్ని విడిచిపెట్టి మనము
దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రభు బలను సమీపించబద్ధులమై ఉన్నాం. అలాగని నేను బల తీసుకోనండి, నేను ఏదో తప్పులో ఉన్నానండి అంటే కుదరదు. ఎందుకంటే మన పాపములను విడిచిపెట్టాలి, దేవుని దగ్గరికి రావాలి, ఆయన తీర్పును పొందకుండానట్లుగా మనము పాపములను విడిచి ఆయన బలలో మనము చేయించిన వారముగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ప్రభు వచ్చి పర్యంతము ఇది సాక్ష్యముగాను, అనేకులకు సాక్ష్యముగాను, అలాగే మనకు జ్ఞాపకార్థంగా ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయం ముందు రొట్టె నిమిత్తమై అలాగే ద్రాక్ష రసము నిమిత్తమై ప్రభు శరీరము రక్తము నిమిత్తమై ఒకేసారి ప్రార్థన చేసుకుందాం. ఇది మరి ఆన్లైన్లో కనుక మనం ఒకేసారి దీన్ని చేద్దాం, తర్వాత భౌతికంగా కలిసినప్పుడు రెండు వేరువేరుగా మనం చేయొచ్చు. తల్ల వచ్చినట్లయితే చిన్న చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ తండ్రి, మీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి మా పాపముల కొరకై సిలువలో ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని అర్పించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభా, ఈ రొట్టెను ఈ ద్రాక్ష రసాన్ని మీ అద్దకు తీసుకొని వస్తున్నా. ప్రభు నా తండ్రి, ఆయన రొట్టెను విరిచి ఇది మీ కొరకైన నా శరీరము అని మీరు ఆయన సెలవిచ్చారు. ప్రభు ఆయన ద్రాక్ష రసం ఇచ్చి ఇది నూతన నిబంధన రక్తమని సెలవిచ్చారు. ప్రభు అందులో మేము పాల్గొంటూ ఉండగా దీన్ని పవిత్రపరచండి, నా తండ్రి పరిశుద్ధపరచండి. ప్రభు శరీర రక్తములను మేము నా తండ్రి భౌతికంగా ఎరుగునట్లుగా ఆత్మీయంగా దాన్ని అర్థం చేసుకున్నట్లుగా ప్రభు క్రీస్తుకు సమీపస్తులుగా మేము ఉండడానికి కృపనిమ్మని వీటిని దీవించమని యేసు దీవిన అమ్మను అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియులారా, ఈ సమయం ముందు జీవాహారమా రమ్ము అనేటువంటి పాటను మనం పాడుకుందాం. జీవాహారము రమ్ము చిరజీవనము నీచి జీవేతక్షుదతీచుము జీవానా పదములో చికటి పడు చుకొని పోవు జీవితాశల పెంచ జీవాహారము రమ్ము చిరజీవనము నీచి జీవితక్షుదతీర్చుము బిందు గృహమున కేగి వీక్షింతు భ్రమతోని వివిధ శుభోజాంబులన్ విచ్ఛిన్నమైనాని విమల దేహ పువిందు వికలంగ మనందరం కూడా మన దగ్గర ఉన్నటువంటి రొట్టెను మనము మన చేతుల్లోనికి తీసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా నేను చెప్పినప్పుడు ఆ యొక్క రొట్టెను మీరు ప్రార్థనాపూర్వకంగా స్వీకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రభు అని యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దానిని విరిచి ఇది మీ కొరకై విరువబడిన నా శరీరము అని సెలవిచ్చారు. జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు వారి శరీరానికి సూచనగా ఉన్న రొట్టెను మనము ప్రార్థనాపూర్వకంగాను విశ్వాసముతోనూ భుజించుదము. ద్రాక్షవల్లిని రుధిరపానము చేత రుణభారములు తీరి రుచించునా బ్రతుకు జీవాహారము రమ్ము చిరజీవనము
ఇచ్చి జీవిత క్షుదతీచుము. ఈ సమయమందు మన పాపముల కొరకై సిలువలో యేసుక్రీస్తు వారు కార్చినటువంటి రక్తానికి సూచనగా ఉన్న ద్రాక్షరసమును మనము ప్రార్థనాపూర్వకంగాను విశ్వాసంతోనూ పానము చేయదము. ప్రభునందు ప్రియులారా, ప్రభు బలన మనం సమీపించాం. ఈ సమయం మందు తల్ల వంచినట్లయితే అందరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు బలలను సమీపించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి. యేసు రక్తము ద్వారా మమ్మలను పవిత్రునిగా చేసి నీలోనికి, నిత్య నిబంధనలోనికి మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు మీకు వందనాలు. నిబంధన జనులముగా మేము జీవిస్తూ నీ నామ మహిమార్థమై బ్రతకడానికి మీరు కృపనిమ్మని, మీ బిడ్డలందరిని దీవించమని ప్రభువా గుప్పెళ్ళు విప్పి మీ ప్రభానతని మీ సన్నిధిలో కానుకలు సమర్పించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి ప్రతి అక్కడ మీరు తీర్చండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు మీరు అనుగ్రహించిన నాయన, రోగులైన వారిని మీరు స్వస్థపరచండి. ప్రభాన తండ్రి, ఎటువంటి అవసరతలో ఉన్నారో సమస్త మెరిగిన దేవుడవు కనుక వారి ప్రతి అవసరత తీర్చండి. ప్రభాన తండ్రి, ఈ లాక్డౌన్ దినాల్లో ప్రభా నా తండ్రి సంఘాలకు వెళ్ళలేక ప్రభు ఈ విధంగా నా తండ్రి ఆన్లైన్ చర్చ్ ద్వారా మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా, మీ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా, ఈ సంఘంలో పాలిభాగస్థులైనటువంటి వారందరినీ మీరు దీవించండి. సంఘ సభ్యులను మీరు దీవించండి నా తండ్రి. అలాగే అతిథులుగా నా తండ్రి ఆరాధనలో పాల్గొంటున్న వారిని కూడా మీరు దీవించండి. త్వరలోనే మీ చిత్తమైతే ఈ పరిస్థితులన్నీ కూడా జయించి ప్రభా త్వరలోనే మేము నా తండ్రి భౌతికమైనటువంటి ఒక స్థలంలో మేము సంఘాన్ని ప్రారంభించుకోవడానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రభా, ప్రభు బలను సమీపించిన ప్రతి బిడ్డను మీరు దీవించమని, మీ కృపా దీవెన ఆశీర్వాదాలు మా అందరి పట్ల ఉంచమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము సదాకాలము మనందరికీ తోడై కాపాడునుగాక, ఆమేన్.